గురుగారు పితృదేవతల పేరు మీద దానం చేయాలి కదా అయితే ఎంత దానం చేస్తే అంత పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అని అంటారు మరి ఇందులో కూడా పితృపక్షం రోజులలో ఎలాంటి దానం చేయాలి ఏం దానం చేయాలి దానం చేయడం చేత వంశోద్ధారణ జరుగుతుంది వంశాభివృద్ధి ఏర్పడుతుంది ఏ దానం చేసినా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలకు వారికి ఫలితం వస్తుందంట మన వివాహ సమయంలో కన్యాదానం చేసినప్పటికీ దశాపరేషాన్ దశాపూర్వేషాన్ అంటే పోయినటువంటి ఏడు తరాలకి ఆ ఫలితం వస్తుంది రానున్నటువంటి ఆ వంశంలో జన్మించేటువంటి ఏడు తరాలకి ఆ ఫలితం వస్తుందట దానం ద్వారా ఏమవుతుంది అంటే చక్కటి సంస్కారవంతమైన సంతానాది దానం వలన చక్కటి సంస్కారవంతమైనటువంటి సత్సంతానం కలుగుతుంది తద్వారా ఆ వంశం ఉద్ధరింపబడుతుంది ఈ మహాలయ పక్షంలో ముఖ్యంగా పితృదేవతలను స్మరించుకొని విశేష దానాలు చేయాలి ఏమిటి అవి అంటే దశదానాలు చేయాలంట ఇలాంటివి గోదానం హిరణ్యదానం హిరణ్యం అంటే బంగారం తిలదానం తిలంలో అంటే నువ్వులు గూఢదానం అంటే బెల్లం స్వయంపాక దానం ఆకుకూరలతో కూడిన స్వయంపాక దానం అన్నదానం అన్నార్తను గమనించి అన్నదానం చేయడం కూడా విశేష పుణ్యఫలాన్ని కలుగజేస్తుంది మళ్ళీ గోదానము శయ్యాదానం పరుపు దానం చేయడం ఇటువంటి అనేక దానాలు చెప్పబడ్డాయి ఈ మహాలయ పక్షంలో ఏ దానం చేసినా పితృదేవతలకి ఉత్తమ గతులు సంప్రాప్తించడానికి ఉపయుక్తమవుతాయి తద్వారా భూలోకంలో ఉన్నటువంటి వారి మనమంతా కూడా వారి ఆశీర్వచన బలం చేత వృద్ధిలోకి వస్తుంటాం ఉదాహరణకు చెప్పాలంటే గొప్ప దానశీలుగా పేరుగాంచినటువంటి కర్ణుడు ఒకనొక సమయంలో దాన కర్ణుడు అంటారని అనేక దానాలు చేసి ఉన్నాడు ఆయన ఆయనకి చనిపోగానే ఈ తను జాలించగానే స్వర్గలోకం ప్రాప్తించిందంట అనేక దాన ధర్మాలు చేశారు యజ్ఞయాగ క్రతువులు చేశాడు అనేక పుణ్యకర్మలు చేశాడు ఆయన స్వర్గానికి వెళ్తున్నటువంటి తరుణంలో కొన్ని పురాలు దాటుకుంటూ పోవాలి కరుడు పురాణంలో సంక్షిప్తంగా దాన్ని తెలుసుకోవచ్చు మనం భూలోకం నుంచి ఆత్మ ఏదైతే స్వర్గలోక ప్రయాణం చేసేటువంటి మధ్య మార్గంలో ఆ కర్ణుడు చాలా ఆకలి దప్పికలతో ఉంటాడట వెళ్తున్నటువంటి సమయంలో ఆ మార్గ మధ్యంలో కనిపించినటువంటి ఒక వృక్షం దగ్గర వెళ్తారంట ఆ ఫలం కోసుకొని తినేసరికి ఆ ఫలం చేయదాకగానే బంగారం ఏమైపోయిందంట ఒక బంగారం ముద్దగా అయిపోయిందంట తినొస్తుందా బంగారం తినలేదు కొంత దూరం వెళ్ళాడంట అలా ఒక చెట్టు రెండు చెట్టు ఆ చెట్టు ఉండే పండ్లు కాకుండా ఏ చెట్టు పండ్లు చూసినా అదే విధంగా మారుతున్నాయంట చూసాడు చాలా బాధపడుతున్నాడు కొంత దూరం వెళ్ళి ప్రవహిస్తున్నటువంటి జలాలు చూశారట నది దగ్గరికి వెళ్ళి కనీసం మన దప్పికని తీసుకుందాము నీళ్ళని తాగుదాం అనుకున్నాడంట వెళ్ళేసరికి ఆ నీళ్ళన్నీ కూడా బంగారు నీరుగా మారిపోయాయంట అంటే తాగడానికి అవకాశం లేని విధంగా మారిపోయాయంట చూసాడు చాలా బాధపడుతున్నాడు ఎన్నో దాన ధర్మాలు చేసి ఉన్నాను నేను ఆయన నాకు ఎటువంటి గతి కలిగింది కనీసం ఒక్కరోజైనా దానం చేయలేనటువంటి వాడి పరిస్థితి ఇంత ఇంత దుర్భరంగా ఉంటుందో అనుకుంటాడంట తాను వెళ్తుంది స్వర్గలోకానికి తనకు తెలుసు తను చేసుకున్నటువంటి దాన ఫలం చేత తన స్వర్గలోకం సంప్రాప్తించిందనే విషయం తెలుసుకున్నాడు స్వర్గలోకానికి వెళ్తున్నాడు కానీ మార్గ మధ్యంలో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాడు చూసి చాలా బాధపడుతున్నటువంటి సందర్భంలో కర్ణ నువ్వు అనేక దానాలు చేసావు కానీ ఎప్పుడైనా అన్నదానం చేసావా అన్నదానాలు చేయవు అన్నదానాలు చేయలేదు ఎలాంటి దానం చేసావంటే నువ్వు ఏ దానం చేసినా డబ్బు రూపంలో మాట రూపంలో వాక్కు రూపంలో లేదా బంగారు రజతము అంటే వెండి ఇలాంటి రూపాల్లో దానం చేసావు వాక్కు రూపంలో దానం చేసిన ఫలితంగా నేను ఆకాశవాణిని పలుకుతున్నా అని చెప్పిందట ఆ ఫలం చేత అప్పుడు తండ్రైనటువంటి సూర్యభగవాన్ని అనేక విధంగా ప్రార్థించగా కర్ణుడు మహాలయ పక్షి ప్రారంభంలో అంటే భాద్రపద మాసంలో పౌర్ణమైన అయిన తర్వాత వచ్చేటువంటి పాడ్యమి రోజున భూలోకానికి వచ్చాడు కర్ణుడు వచ్చి విశేష అన్న సంతర్పణలు చేశారు అన్నార్థులకి భోజనం పెట్టాడు ఈ 15 రోజుల పాటు శ్రాద్ధాది కార్యక్రమం తృప్తిగా నిర్వహించాడు తిలతర్పణాలు చేశాడు వాటన్నిటి ఫలితం చేత 15 రోజుల పాటు చేసి అమావాస్య రోజు మళ్ళీ తను చాలించాడు అటువంటి గొప్ప అవకాశాన్ని వివరించారంటే సూర్యనారాయణ కలుగజేశారంట అందుకే భూలోకానికి వచ్చి అన్నదానాలు చేసి తర్వాత స్వర్గలోకానికి వెళ్తే ఆ వెళ్తున్నటువంటి తరుణంలో అన్ని పండ్లు మళ్ళీ కోసుకొని తినడానికి భూలోకంలో మనం ఎలాగైతే కోసుకొని తింటామో అలా అవకాశం ఉండదంట చూశాడు చాలా సంతోషపడ్డాడు తద్వారా తనకి స్వర్గలోకం సంప్రాప్తించింది మనం ఎలాంటి దానాలు చేస్తామో అలాంటి తిరిగి పొందుతుంటాం మనము తర్వాత తరం వారు చిన్న ఉదాహరణ ఏమిటంటే మనం అనుకుంటుంటాం వింటుంటాం బాగా వాడికి ఎవడో అంత ఆస్తి ఎందుకు తర్వాత తినేవాళ్ళు కూడా ఎవరు లేరు అంటుంటాం మనం సహజంగా ఇటువంటి మాటలు వింటుంటాం అంటే తర్వాత తరం కోసం కాపాడుతుంటాం మనం కాపాడాల్సింది ఆస్తులు కాదండి పుణ్యఫలం కాపాడాలి పుణ్యఫలం కాపాడితే వాడు వృద్ధిలోకి వస్తుంటాడు ఆస్తులు కాపాడితే అదన్ని డబ్బు రూపంలో మార్చి వ్యసనపరుడై పాడైపోతాడు కనీసం పోయినటువంటి తల్లికో తండ్రికో వారి పేరుని కనీసం తల్లికో తండ్రికో శ్రాద్ధాది కార్యక్రమం సరిగ్గా చేయడు వారిని ఉద్దేశించి కనీస దానం కూడా చేయడు కనీసం ఒకరు కూడా అన్నదానం చేయడు కానీ విలాసాల రూపంలో అనేక డబ్బంతా ఖర్చు పెడుతుంటాడు
దాని వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అన్నార్థుల్ని గుర్తించి ఒక రోజు అన్నదానం చేసినా సరే 15 రోజుల పాటు గతించినటువంటి పితృదేవతలకి ఉత్తమ గతులు లభిస్తాయి, వారికి స్వర్గలోకం ప్రాప్తి చెందుతుందంట. చిన్న దానం చేతనే అంత గొప్ప స్థితి కేవలం సనాతన ధర్మంలోనే కలిగిస్తుంది. అంత దానం వల్ల అంత ఉద్ధరింపబడతాం కనుక తప్పకుండా ఈ 15 రోజుల పాటు విశేషమైన దానాలు చేయొచ్చు. మనం ముందుగా చెప్పుకున్నట్టు గోదానం కావచ్చు, హిరణ్య దానం కావచ్చు, రజత దానం కావచ్చు, లేదా యజ్ఞయాగ క్రతువులు అవుతున్నటువంటి సందర్భంలో ఆద్య దానం నెయ్యి ఆ దేవాలయంలో కావచ్చు, ఆ క్రతువులు ఇవ్వడం కావచ్చు, గోగ్రాసం అందించడం కావచ్చు, అన్నార్థులు అన్నం పెట్టడం కావచ్చు, శయదానం కావచ్చు, వాహన దానం అంటే ఎటువంటి వాహనం అంటే దేవాలయంలో ఉపయోగపడేటువంటి అశ్వసేవ, గరుడ సేవ, గజ సేవలకి పూర్వకాలంలో అయితే గజములు అశ్వములు దానంగా ఇచ్చేది, కానీ ఇప్పుడంత అవకాశం లేకుండా పోయింది కదా. అటువంటి వాహన సేవలకు సంబంధించినటువంటి ఆ వాహనాలు ఏర్పాటు చేసినా వారికి ఉత్తమ గతులు వస్తాయి, దాంట్లో ఎటువంటి సంశయం లేదు. ఏ దానం చేస్తామో అటువంటి దానాల్ని భగవంతులు పితృదేవతల ఆశీర్వచన బలం చేస్తే అలాంటి మనం అనేకంగా తిరిగి పొందుతాం. కానీ శ్రద్ధాసక్తులతో దానం చేయడం ప్రధానం.